జై శ్రీరామ్ అని ఎందుకు అనాలంటే జీవితం అంటే సుఖంగా బతకడం కాదు నాన్న ధర్మంగా బతకటం అని ప్రపంచానికి తను ఆచరించి చూపించిన మహాత్ముడు అందుకని దైవం గీత చెప్తుంది సుఖం డబ్బు వల్ల సుఖం వస్తుంది శాంతి ఉండదు శాంతి దేని వల్ల వస్తుంది త్యాగాత్ శాంతి అనంతరం త్యాగం వల్ల శాంతి వస్తుంది త్యాగం అంటే ఏమిటి కర్మఫల త్యాగం కర్మఫల త్యాగం అంటే ఏమిటి ఒక పని చేసి ఆ పనిని పూర్తి చేసే శక్తినిచ్చిన పరమాత్మకే ఆ పని తాలూకు ఫలితాన్ని వదిలిపెట్టడం ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ నాది ఏమి కాదు నేను నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ నేను నిమిత్త మాత్రుణ్ణి అంతే భగవద్గీత లాజికల్ గా మాట్లాడుతుంది అందుకనే మిగతా మతాలన్నీ మత గ్రంథాలు భగవద్ గీత హిందూయిజంలో ఉన్న ప్రతి గ్రంథము సిద్ధాంత గ్రంథమే ప్రపంచంలో ఎవరైనా దాన్ని డిస్కస్ చేయొచ్చు ఇది ఎలా అండి అంటే దాన్ని లాజికల్ గా వివరించచ్చు సహేతుకంగా దానికి సమాధానం చెప్పచ్చు అలా చెప్పగలిగే గ్రంథం ప్రపంచంలో ఒకే ఒక్కటి భగవద్గీత